పవర్లో ఉన్న పార్టీలో ఉంటే ఎప్పటికైనా ఏదో ఒక పోస్ట్ దక్కుతుందనేది నామినేటెడ్ పదవులు ఆశించే వారి నమ్మకం పార్టీ అధికారంలోకి రావడంతో ఇలాంటి నేతలు ఆకాశానికి నిచ్చెనలేస్తూ ఉంటారు అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పదవుల భర్తీ ఆలస్యమవుతూ ఉండడంతో టెన్షన్ మొదలవుతోంది సరిగ్గా వైసీపీ నేతల్లో ఇప్పుడు ఇదే టెన్షన్ పట్టుకుంది ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే డైరెక్ట్ గా పదవి దక్కకపోగా నామినేటెడ్ పదవి ఎప్పుడు వరిస్తుందా అని రోజులు లెక్క పెట్టుకునే స్థితి ఎదురవుతూ ఉండడంతో వారిలో ఒక విధంగా వైరాగ్యం కూడా నెలకొందనేది పొలిటికల్ టాక్ అయితే ప్రత్యర్థుల ముందర పార్టీలోని ఇతర వర్గాల నేతల దగ్గర పరువు పోకుండా ఉండేందుకు మనకి ఈసారికి ఈ పదవి ఫిక్స్ అయిపోతుంది అని బిల్డ్ అప్ ఇవ్వక తప్పని పరిస్థితి మొత్తానికి నామినేటెడ్ పదవుల భర్తీ అంశం వాటిని ఆశిస్తున్న వారిని ఆశల పలకిలో తేలియాడేలా చేస్తుందన్నది నేతల తీరును గమనిస్తున్న వారు చెబుతున్న మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైంది మొదటిసారి ఎంత కష్టపడ్డా అధికారంలోకి రాలేకపోయింది వైసీపీ రెండోసారి మాత్రం వారు ఊహించిన స్థాయిలో పవర్ లోకి వచ్చింది నామినేటెడ్ పోస్టులపై వారిలో ఆశలు రెట్టింపయ్యాయి అయితే నెలలు మాత్రమే కాదు ఏకంగా సంవత్సరాలు గడిచిపోతున్నా నామినేటెడ్ పట్టాభిషేకాలకు ముహూర్తాలు కుదరకపోవడంతో వైసీపీ పార్టీలో టెన్షన్ ఎక్కువైపోతుంది అసలు పదవులు దక్కుతాయా లేదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా అధికారం అందరి ద్రాక్షే అవుతుందా అనే డైలమా పట్టుకుంది ఒకవైపు ఆందోళన భయం ఉన్నా మరోవైపు ఆశ మాత్రం చావడం లేదు పదవులు ఆశిస్తున్న నేతలే కాదు వారి అనుచరులు కూడా ఎవరికి ఏ పదవి వస్తుందో కూర్చొని లెక్కల పాలిటిక్స్ చెప్పేసుకుంటున్నారు ఎన్నికల్లో రెండు దఫాలు ఎమ్మెల్యే పదవి కోసం టికెట్ ఆశించి ఎంతో మంది భంగపడ్డారు కొందరికే శాసనసభ్యత్వం దక్కింది అయితే వారికి ఎమ్మెల్యే స్థాయిలో కార్పొరేషన్ పదవులు ఇస్తామని చెప్పిన హైకమాండ్ను నమ్ముకుని కొంతమంది నేతలు కాలం వెళ్లదీయాల్సి వస్తుంది అట్టహాసంగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆగమేఘాల మీద కొన్ని నామినేటెడ్ పోస్టులను మాత్రమే భర్తీ చేయగా మరికొన్ని అలాగే వదిలేసింది కొన్ని కార్పొరేషన్ పదవులను కూడా అప్పట్లో భర్తీ చేశారు అయితే అప్పట్లో నామినేటెడ్ పదవుల భర్తీలో కొందరికి సరైన న్యాయం జరగలేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది అటువంటి వారికి ఈసారి న్యాయం చేస్తామని పార్టీ అగ్రనేతలు చెబుతుండటంతో సీనియర్ నాయకుల్లో అనేక మందికి మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అనేక మంది నాయకులు నామినేటెడ్ పదవుల రేసులో ఉన్నారట సీనియర్ నాయకుడు పాతపాటి సర్రాజుకు ఈసారి మంచి పదవి వస్తుందని ఆయన వర్గీయులు ఆశాభావంతో ఉన్నారట ఉండి మాజీ ఎమ్మెల్యే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారట ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కాపు కార్పొరేషన్ను ఏర్పాటు చేయడంతో ఆ సంస్థ చైర్మన్ పదవిని ఆయనకే కేటాయిస్తారని సర్రాజు వర్గీయులు అంటున్నారట మరో సీనియర్ నేత పీవైఎల్ ఇంతకుముందు ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఆయనను కొన్ని కారణాలతో ఆ పదవి నుంచి తప్పించారు ఆ సమయంలో మంచి కార్పొరేషన్ పదవి ఇస్తామని పార్టీ హైకమాండ్ నరసింహారాజుకు వాగ్దానం చేసిందట ఆ హామీ మేరకు తమ సారుకు క్షత్రియ కార్పొరేషన్ పదవి రావడం ఖాయమని వారి వర్గీయులు అంచనా వేస్తున్నారట వర్గానికి సంబంధించి గంటా ప్రసాదరావు కూడా గట్టిగానే నామినేటెడ్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారట 2014-2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆయనకు పార్టీ నుంచి అప్పట్లో సరైన న్యాయం జరగలేదట అధికారంలోకి వచ్చిన తర్వాత గంటా ప్రసాదరావు విజయవాడ దుర్గగుడి పాలకవర్గం సభ్యునిగా పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టు ఇచ్చారనేది ఆయన వర్గీయులు ఆలోచన జడ్పీ చైర్మన్ పదవిని ఆయన కుటుంబ సభ్యులకు ఆశించగా అది వేరే వారికి కేటాయించడంతో గంటా ప్రసాదరావు వర్గం కొంత అసంతృప్తితో ఉందట దానికి తోడు అప్పట్లో డీసీసీబీ చైర్మన్ పదవిని ఆయనకు ఇస్తారని భావించినా దానికి వేరే వారిని నామినేట్ చేశారు
ప్రస్తుతం ఆ పదవీ కాలం ముగియడంతో ఈసారైన తనకు న్యాయం జరుగుతుందని గంటా ప్రసాదరావు తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట. అయితే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఆయన కోరిక ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత పరిస్థితి ఎప్పుడు పదవి వస్తుందా అని ఎదురు చూసే విధంగానే ఉంది. దెందులూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మిని పార్టీ హైకమాండ్ కనికరించలేదు. పార్టీ కోసం ఆర్థికంగా ఎంతో ఖర్చు చేసిన ఆమెకు సరైన ప్రాధాన్యత లభించలేదని శ్రీలక్ష్మి వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 5 జిల్లాల సమన్వయకర్తగా పనిచేసిన శ్రీలక్ష్మి ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో మహిళా విభాగం సమన్వయకర్త వ్యవహరిస్తున్నారట. ఇంతకు ముందు నామినేటెడ్ పదవుల భర్తీలో ఆమెకు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందట. రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆమెకు కట్టబెట్టనున్నారనే ప్రచారం సాగుతున్న సమయంలో అనూహ్యంగా కడప జిల్లాకు చెందిన నాయకుడికి ఆ పదవిని హైకమాండ్ కట్టబెట్టిందనే ప్రచారం లేకపోలేదు. ఆ సమయంలో సీఎం జగన్ తమ మహిళా నేత శ్రీలక్ష్మికి మీకు మున్ముందు మంచి పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లు ఆమె వర్గీయులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడికి ఈసారి ఎటువంటి పోస్టు దక్కనుందనేది చర్చనీయాంశంగా ఉందట. కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకుడు కావటంతో ఆయనకు ప్రాధాన్యత ఉన్న పోస్టే దక్కుతుందని ఆయన సన్నిహితులు అంచనా వేస్తున్నారట. ఇంతకు ముందు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించిన ఆయనకు మళ్లీ అదే పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు సన్నిహితులు మాత్రం సుబ్బారాయుడికి ఎమ్మెల్సీ లేదా ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వవచ్చనే అభిప్రాయంలో ఉన్నారట. వీరు కాకుండా ఏలూరు, ఆచంటలకు చెందిన ఇద్దరు నేతలు కూడా గట్టిగానే నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారట. వీరిద్దరూ మంత్రుల అనుచరులు కావటంతో అధిష్టానం ఎంతవరకు వీరి పేర్లు పరిశీలిస్తుందో చూడాల్సి ఉంటుంది. మరో విధంగా చింతల్పూడి, నరసాపురంలకు చెందిన మరో ఇద్దరు నేతలు కూడా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారట. వీరంతా తమ ప్రజాప్రతినిధులతో టచ్ లో ఉంటూనే ఈ పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారట. కాగా ఎవరికి ఈ పదవి రావాలన్నా పార్టీ సమన్వయకర్త సుబ్బారెడ్డి ఆశీస్సులు తప్పనిసరి అని అనుకుంటున్నాయి జిల్లా అధికార పార్టీ వర్గాలు. ఆయన ఎవరి పేరు సిఫార్సు చేస్తారో వారికే ఎక్కువ అవకాశాలు ఉంటాయనే పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ పదవులు పందేరం ఎప్పుడు జరుగుతుందో, ఎవరిని ఏ పదవి వరిస్తుందో చూసి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే వరకు వేచి చూడాల్సిందే.